మంచిర్యాల జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. హైదరాబాద్ నుండి 4 గంటల 10 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 5 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. మంచిర్యాల జిల్లాలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన తర్వాత బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం మంచిర్యాల జిల్లా పర్యటన వివరాలను మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 4 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 4 గంటల 5 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 4 గంటల 10 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి 5 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కు చేరుకొని హెలిప్యాడ్లో కేసీఆర్ దిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అయితే ప్రారంభిస్తారు. 5 గంటల 30 నిమిషాలకు ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 6 గంటల 25 నిమిషాలకు జిల్లా కలెక్టరేట్ సముదాయ కార్యాలయాలను ప్రారంభిస్తారు. అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. శిలాఫలకాలను సీఎం చేతుల మీదుగా కూడా ఆవిష్కరిస్తారు. అయితే మంచిర్యాల గోదావరి నదిపై 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జికి గుడిపేటలో 510 కోట్లతో మెడికల్ కాలేజీ, మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో 350 పడకల ఆసుపత్రికి, మందమరిలో 500 కోట్లతో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి, 1658 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 100 ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్మించనున్నటువంటి చెన్నూరు ఎత్తిపోతల పథకానికైతే సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా అనంతరం బహిరంగ సభకు అంటే 7:30 నిమిషాలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ 7:30 నిమిషాలకు ప్రారంభం కానున్నటువంటి బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే సీఎం రాక నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా ఇటు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం సభ ప్రాంగణానికి వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 100,000కు పైగా మంది తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా సిట్టింగ్ అరేంజ్ చేశారు. అయితే సభావేదిక కూడా 250 మంది ప్రజాప్రతినిధులు కూర్చుండే విధంగా సభావేదికను కూడా సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించి సీఎం రాక సందర్భంగా 250 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్తో ఇప్పుడే అంటే దాదాపుగా ఈ సభా ప్రాంగణం అంతా కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే సీఎం సభ భారీగా సక్సెస్ చేసేందుకు ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ కూడా భారీగా జన సమీకరణ కూడా సిద్ధం చేసినట్టుగా, జన సమీకరణలో భాగంగా కూడా గత 2 రోజులుగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి, భారీగా జనాన్ని తరలించి సభను సక్సెస్ చేసేందుకు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే సభ సక్సెస్తో పాటు సభ దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, బార్కెట్లు, కుర్చీలు, అదేవిధంగా అన్ని రకాల వసతులు కూడా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సీఎం రాక సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రం అంతా కూడా గులాబీ జెండాలతోటి గులాబీ మయంగా, పూర్తిగా గులాబీ మయంగా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే సీఎం రానున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం నుంచి కాతనపల్లి గాంధారి వనం ఏదైతుందో ఆ వనం వరకు కూడా ఆ విధంగా వెళ్ళే విధంగా వాహనాలను వెళ్ళాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. మొత్తానికి తీసుకున్నట్టయితే సీఎం రాక సందర్భంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా.